రేపు సీఎం కేసీఆర్ జోగులాంబా గద్వాల జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో నూతన కలెక్టర్ భవనంతో పాటు ఎస్పీ భవనాన్ని ప్రారంభించనున్నారు. తర్వాత సాయంత్రం 6 గంటలకు భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పర్యటన చేస్తున్నారు. ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ సభ ఏర్పాట్లపై ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. रेपु जोगुलांबा गद्वाल जिल्लालो सीएम केसीआर पर्यटन कोनसागबोतुंदी. नूतन कलेक्टरेट तो पाटु नूतन एसपी आफीस अदे विधंगा सायंत्रम भारी बहिरंग सभ उंडबोतुंदी. दीनिकि संबंधिंची एर्पाट्लनु स्थानिक एम्मेल्ये बंड्ल कृष्णमोहन रेड्डी दग्गर नुंडी चूस्तुन्नारु. प्रस्तुतं मनतो आयन उन्नारु. आयनतो माट्लाडदां. सर चेप्पंडि सर, रेपु सीएम पर्यटन उंडबोतुंदी, एर्पाट्लु ई विधंगा उन्नायि, ए कार्यक्रमाल्लो आयन पाल्गोनबोतुन्नाडु? जिल्ला कलेक्टरेट कार्यालयान्नि इनागुरेशन उंदी, अदे विधंगा एसपी कार्यालयं इनागुरेशन उंदी, अदे विधंगा पार्टी जिल्ला कार्यालयं कूडा इनागुरेशन उंदी. ఈ మూడు ఇనాగరేషన్ గౌరవ ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ సభని ఖచ్చితంగా సక్సెస్ చేయడానికి ప్రజలందరూ తమ వంతు కృషి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమ కార్యక్రమంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న పార్టీ ఇది. ఏ ప్రజా సంక్షేమ కార్యక్రమాలైనా ప్రజలకి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్గా ప్రజలకి అందించే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అందువల్ల ప్రజలకి డైరెక్ట్‌గా అంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని చూడాలనే ఉద్దేశంతోన ఇన్ని సంక్షేమ కార్యక్రమాల్లో మేమందరం కూడా భాగస్వామ్యమైనం. మేము కూడా మాకందరూ కూడా ప్రతి ఒక్క ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మాకు రావడం జరిగింది. మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున మన ఆదుకున్న ఆపద్ బాంధవుడు గౌరవ ముఖ్యమంత్రి గారి మంచినీళ్ళు అయితేమి, సాగునీళ్ళు అయితేమి, అన్ని రకాలుగా ఈరోజు ప్రజలకి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉంది. మళ్ళీ మేము ఇన్ని లబ్ధి పొందుతున్నాం. కనీసం ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మేము పెద్ద ఎత్తున ఆహ్వానించాలని ఒక ఉద్దేశంతో పెద్ద ఎత్తున ప్రజలు రాబోతున్నారు. సాయంత్రం జరగబోయే సభకు ఎంతమందిని సమీకరించబోతున్నారు సార్? దాదాపు అంటే ఏర్పాట్లను చూస్తే భారీగా జన సమీకరణ ఉండబోతుందంటూ కూడా చెప్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూడా ఇది ఒక శంకరావంగా మారనుందా? ఎంతమంది దీనికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? 1,00,000 మందిని మేము టార్గెట్ అనుకున్నాం. 1,00,000 మందికి ఖచ్చితంగా 2 నియోజకవర్గాలలో 1,00,000 మంది పైన వస్తుంది. సార్, ప్రధానంగా జోగులాంబ గద్వాల జిల్లాలో రేపు సీఎం కేసీఆర్ పర్యటన ఉండబోతుండటంతో జిల్లాకు సంబంధించినటువంటి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలపైన స్పెషల్గా ఆయన మాట్లాడే అవకాశం ఉందా? జిల్లాకు వరాలు కురిపించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? గతంలో చెప్పిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో గట్టెత్తిపోతల పథకాన్ని ఇక్కడికెళ్ళి చెప్పడం జరిగింది. ప్రజల సమక్షంలో అది కంప్లీట్ దశకు వచ్చింది. అదేవిధంగా 100 కోట్లు ఇవ్వడానికి గతంలో చెప్పడం జరిగింది. దాన్ని కూడా కంప్లీట్ దశకు వస్తున్నాయి. మళ్ళీ ప్రజా సంక్షేమ కార్యక్రమంలో ఇప్పటివరకు ఏం అడిగినా అవి జరిగినాయి. రాబో భవిష్యత్తులో మన ముఖ్యమంత్రి గారు ఏదన్నా చెప్తే మళ్ళీ అభివృద్ధి కొరకు మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. చూస్తున్నాం మొత్తంగా అయితే రేపు సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున ఉండబోతుంది. ఇక్కడ జన సమీకరణకు భారీగా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం భారీ బహిరంగ సభ ఉండడంతో జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలైతే దీని మీద సర్వత్రా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ రేపు జోగులాంబ గద్వాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్గౌడ్, బిగ్ టీవీ.